ప్రొద్దుటూరు నడిబొడ్డున శివాలయం సర్కిల్ నందు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభ భారీ సక్సెస్ అయింది. ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్, కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి పాల్గొనగా కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ప్రొద్దుటూరు మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, అలాగే మైదుకూరుకు చెందిన పలువురు నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే అరాచక పాలన ఎక్కువైపోయిందని, ప్రజల అదృష్టం మేరకు టీడీపీ టికెట్ వరదకు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థిగా వరదను, కడప పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పార్లమెంటుకు పంపించాల్సిన ఆవశ్యకత ప్రజలకు ఉందని ఆయన తెలియజేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. శివచంద్రారెడ్డి సమర్థుడు. ఈ రాష్ట్రంలో జరిగి అరాచకాలు చూసిన తర్వాత ఇంకా నేను భరించలేను, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఇక్కడ ఎన్డీఏనే కాపాడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చినటువంటి వ్యక్తి శివచంద్రారెడ్డి, స్వాగతం చెప్పండి గట్టిగా చేపట్లు కొట్టి. అందరూ ఆయన దారే పట్టాలి. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్రాన్ని కాపాడుకునే ఉద్యమంలో, ఈ యుద్ధంలో భాగస్వాములు కమ్మని కోరుతున్నా. అది మునిగిపోయే పడవ అదే కాదు, మీ జీవితాలకు ద్రోహం చేసిన పార్టీ, అలాంటి పార్టీ మనకు వద్దు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మంచి వాళ్ళు ఉండాల్సిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇది గుర్తుపెట్టుకోమని కోరుతూ వారిని మీ అందరి అనుమతితో మనస్ఫూర్తిగా సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. ఓకేమా, థ్యాంక్యూమా. ఆలోచించారా, లెక్కేశారా, ఏమి ఇచ్చారో ఏం పోగొట్టుకున్నా లెక్కేశారా? ఎవరైనా సరే మీ ఆదాయం పెరిగిందా, మీ ఖర్చులు తగ్గాయా? మాత్రం చెప్తున్నా, ఏ తమ్ముళ్ళు కరెంటు బిల్లు నేనున్నప్పుడు ఎంత కట్టేవాడు, 200 కట్టేవాడు, ఇప్పుడు ఎంత అయింది, 1000 రూపాయలు అయింది, అవునా కాదా? అంటే ఎంత పెరిగింది, 800 పెరిగింది, అవునా కాదా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 500 భారం చూసుకుంటే నెలవారీగా 500 అదనంగా భారం వస్తుంది, 12 నెలలు అంటే 6000 వస్తుంది, మొత్తం కలిసి దానికంటే ఎక్కువ వాడితే ఇంకా ఎక్కువ వచ్చే విషయం, అవునా కాదా? ఒకప్పుడు ముద్దనూరు థర్మల్ స్టేషన్ లో కరెంట్ ఉత్పత్తి చేసేవాడు, విజయవాడ హైడ్రో కరెంట్ వచ్చేది, ఈ రోజు ఏ ఊరికి ఆ ఊరు కరెంట్ తయారు చేసుకోవచ్చు, సోలార్ వచ్చింది, దానికి కూడా నేనే చొరవ తీసుకున్నాను, విండ్ వచ్చింది, కరెంటు రేట్లు తగ్గుతాయని చెప్పాను, నేను ఒక మాట చెప్పాను, ఇవన్నీ వస్తే 50 రూపాయల నుంచి 100 రూపాయలు మీ మీద భారం వేశారు. అవినీతి, అసమర్థత, అడుగడుగున నిర్లక్ష్యం మీ జీవితాలకు శాపంగా మారిపోయింది. వాళ్ళందరూ మెసులు కాదు, ఎవరు ప్రొద్దుటూరులో ఇసుక దొరకతా ఉందా, ఇంకా భయపడుతున్నారా? మీరు ధైర్యంగా చెప్పండి, దొరకలేదు, రేట్లు పెరిగారు, చేరిపోయి కట్టండి, ఇది తప్పుడు విధానం, వాళ్ళు గట్టిగా చెప్పట్లు నిరసన తెలియజేయండి. ఈ ఒక్క నిర్ణయం 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. మీకు గుర్తు రావాల్సింది, మీకు జరిగిన అన్యాయం ఓటు వేసినప్పుడు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, నేను మంచి చేయమంటే ఓటే, మంచి చేసుంటే ఓటేమన్నాడు, నేను అదే అడుగుతున్నా,
మీకు నష్టం జరుగుంటే ఓటు తెలుగుదేశానికి అయ్యండి. మీ జీవితాలు నాశనం అయిపోతాయనుకుంటే తెలుగుతూ ఉంటే నాతో నడవండి. నేను ఈ రాష్ట్రాన్ని రాతి యుగం వైపు కాదు స్వర్ణ యుగం వైపు తీసుకుపోతాను. ముద్దులో పెట్టారు, మీరు ఐస్ అయిపోయారు. ఏదో చేసేస్తామని ఊహాగానాలకు వెళ్ళిపోయారు. మంచి సమయాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మీకు వాస్తవాలు వచ్చే పరిస్థితి వచ్చింది. సీమలో 52 సీట్లు 49 సీట్లు గెలిపించారు. ఎప్పుడైనా ఒక్క రోజైనా సరే ఈ ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? దుర్మార్గమైన పనులు చేసే పరిస్థితికి వచ్చారు. రాయలసీమలో 12,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది 2,000 కోట్లు. ఆ రోజు మీరు చూస్తే ముచ్చుమర్రి, సిద్ధాపురం, పులకుర్తి, గోరకల్లు రిజర్వాయర్ నీళ్లు పెట్టి 2% పూర్తి చేసి అందరి నివారించి కుప్పానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు దుర్మార్గుడు జగన్మోహన్ గారి కళ కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలన్నది నా కళ. పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తే రాయలసీమని పీట్ చేసే ప్రాంతమే ఉండదు. వచ్చి ఇష్టానుసారంగా చేశారు. నమ్మించి మీరు గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, చిన్నాయి కడపలో వస్తున్నాయి, కడపలో పులివెన్నలో వచ్చిన మీ కోపరాలా? ఇంకా ఇంకా మన జిల్లా వాడును, మన రెడ్డను, మన వాడును ఉంది. అది పోకపోతే మనకే నష్టం. అందుకే కోరుతున్నా ఒక్క పెట్టుబడి లేకుండా ఇండస్ట్రీస్ తరిమేసే వ్యక్తిని క్షమిస్తామని అడుగుతున్నా. చాలా బాధ చెప్తున్నా. ఏం చేస్తారో మీరు ఆలోచించండి. మీరు అధికారం లేరు, మీ నోటీస్ తేవాలని చెప్తున్నాను చెప్పారు. ఆయన చెప్పిన మాట రాష్ట్రంలో గంజాయి ప్రమాదకరంగా మారింది, అవునా లేదా? వర్గానికి చెందిన వ్యక్తి సెలవులు పెట్టుకొని బతుకుతున్నాడు. భార్య ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నెలకు 25,000 ముప్పై రూపాయలు తీసుకుని గంజాయి నేర్పించేశారు. ఆ గంజాయి తీసుకున్నాక అందులో కూడుకుపోయాడు. పిల్లవాడిని కాపాడుకోవాలి, హాస్టల్లో ఉంటాడా తమ్ముళ్ళు పారిపోయాడు. పారిపోయిన ఆ నాలెడ్జ్ ద్వారా ప్రపంచాన్ని జయించిన యువత ఇప్పుడు గంజాయి జే బ్రాండ్. అదే మరిగా ఎక్కడ డ్రగ్స్ కు అలవాటు పడిపోయి నిర్వీర్యమైపోతా అంటే బాధ లేదంతా.